అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండవ రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో మొక్కజొన్న విత్తనాలను పరిశీలించి రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే త్వరలోనే ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పంట వేసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి రైతుది, దుర్భర పరిస్థితి. ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ అప్పుడు సుమారుగా 3,760 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానివల్ల 40 లక్షల కుటుంబాలు రైతులు దానివల్ల లాభం పొందారు. ఇవాళ చూస్తున్నాం, ఉద్యమించాలి, ఇస్తున్నాం. ప్రతిపక్షాలు ఉన్నాయి, మంచి సూచనలు ఇస్తాం, పాటించడం వీళ్ళు ఎవరు చెప్పినా వినపడదు. అసలు చెవిటి మూగ ప్రభుత్వం అంటే మన ముఖ్యమంత్రి ఎట్లా ఉందంటే గారదబొమ్మను గేల కస్తూరి తిలకము, మరకటమ్మను గేల మరయము, శారదులమ్మను గేల శుష్కర పూవరూపము, శోకరమ్మను గేల సూతఫలము, మార్జాలమ్మను గేల మల్లెపూ దండ. లేదు, ఇప్పటికైనా మేము అడిగిన డిమాండ్లన్నీ మీరు నెరవేర్చకపోతే ఇక తరతమ భేదం. వీళ్ళేంటంటే ముఖ్యంగా మేము మైండ్ గేమ్ ప్లే చేస్తున్నాం. మైండ్ గేమ్ ప్లే ఏంటంటే ప్రాంతాలు, కులాలు, మతాలు ఈ సమాజంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి పరిపాలన సాగిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చూస్తున్నాం మన దేవాలయాల మీద ఏంటి దౌర్జన్యాలు, ఇవన్నీ పంట వేసుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి రైతుది.